తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే ఐపోలవరం మండలం కేసంకూరులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడి వెంకట సతీష్ కుమార్ పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నేరుగా అందించిన ఒక మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని, ప్రతి పేదవాడికి అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమేనని, అందుకే ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేతని, ఆయన అడుగుజాడల్లో తండ్రికి మించిన తనయుడిగా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని, అలాగే అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను కూడా భాగస్వామి అయినందుకు మనస్ఫూర్తిగా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసి నిన్న టీవీలో చూసుంటారు, విజయవాడ నడికొడ్డులో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి 20 ఎకరాల్లో ఇవాళ ఆయన శంకుస్థాపన 4 గంటలకే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకటి గమనించాలి, ఎవరు మాటిచ్చి నిలబెట్టుకుంటున్నారనేది ఒకసారి ఆలోచన చేసి ఈ గ్రామాల్లో 1-2 సార్లు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వం చేస్తున్న మేలు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా ఇక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. కేసంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసుకున్న దివంగత నేత మనందరి ఆరాధ్య దైవం, పేదల గుడ్డెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కేసంపూర్లో మనం ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆయన సాధారణంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే మనం ముందొచ్చేది రైతు సంక్షేమం. రైతులకి ఆయన చేసిన, ఆయన ఏదైతే 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఆయన చేసిన మేలు ఏ ఒక్క రైతు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు పేదలకి ఇవాళ నేరుగా ఆయన ప్రభుత్వంలో 6 సంవత్సరాలు ఆయన పనిచేసిన కాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసిన మేలు ప్రతి ఒక్క పేదవాడికి, రైతుకి గుండెల్లో చిరస్మరణీయంగా ఎప్పటికీ కూడా చెరగని ముద్ర వేసింది. ఇవాళ ఆయన జయంతి మనం జరుపుకోవడం, ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఆయన జయంతిని రైతు దినోత్సవంగా మన అందరం కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఇవాళ రైతు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గ రైతులందరి తరఫున మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు మన ప్రాంత రైతులకు కూడా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా ఒకటి గమనించాలి, ఈ సంవత్సర కాలంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా సంక్షేమ పథకాలు అంటే దేశ చరిత్రలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతున్నది కానీ ఇవాళ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అలాగే కార్యకర్త కూడా గర్వంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళగలిగే ఒక గొప్ప అవకాశాన్ని మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతు భరోసా కానీ, అలాగే రైతుకి 0 వడ్డీ రుణాలు కానీ, అనేక సంక్షేమ పథకాలు, రైతుకు ఉచిత విద్యుత్ కానీ, అనేక సంక్షేమ పథకాలు ఇవాళ రైతుకు మేలు చేసే విధంగా ఇవాళ మన ప్రభుత్వం చేస్తుంది. అలాగే పేదవాడికి సొంతింటి కథ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చదువుకు కావచ్చు, నేతన్నలకు నేతన్న నేతం కావచ్చు, మత్స్యకారులకి మత్స్యకారు భరోసా కావచ్చు, అలాగే మన జగనన్న చేదోడు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవాళ సంక్షేమ పథకాలని నిజాయితీగా నిష్పక్షపాతంగా, అంటే గతంలో రాజకీయాలకు ఒక వరవడి ఉండేది, ఆ వరవడిని దాటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి, పేదవాడి కులం లేదు, ఖచ్చితంగా వాళ్ళందరికీ మేలు చేయాలని ఒక గొప్ప ఆశయంతో ఆయన ఒక 2 అడుగులు ముందుకేస్తే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 అడుగులు ముందుకేస్తూ నేను పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, పేదవాడికి పార్టీ లేదు, పేదవాళ్ళందరికీ కూడా కష్టం వస్తే ప్రభుత్వం గుర్తుకు రావాలనే ఉద్దేశంతో ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఇవాళ నేరుగా
పేదవాడికి అందించే విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాల దేశంలోనే ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి పేదవాడికి కూడా మేలు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఏదైతే తండ్రి ఆశయం ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఉందో ఆశయ సాధన కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ రకంగా పనిచేస్తున్నారనే మనందరం చూస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మన ప్రతి పేదవాడికి కూడా ఇవాళ మేలు చేసే గొప్ప కార్యక్రమాలు మన ద్వారా మన పార్టీ నాయకుల ద్వారా కూడా రేపు జరిగే పరిస్థితులు ఉన్నాయి మనందరం చూస్తున్నాం. ఇవాళ ఆయన ప్రభుత్వంలో మనం పనిచేసే ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ముమ్మడివారం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే జగన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఆయన ప్రభుత్వంలో నాకు పనిచేసే ఒక గొప్ప అవకాశం కల్పించినందుకు జగన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏదైతే మహానాయకుడు విగ్రహానికి ఇక్కడ పెట్టుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మనసున్న ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం మీరందరూ కూడా అంటే అందరూ కలిసి చేశారని నేను అనుకుంటున్నాను. అందరూ కలిసి ఇక్కడ మనం ఈ సెంటర్లో విగ్రహాన్ని పెట్టుకోవడం అంటే మంచి చాలా మంచి కార్యక్రమం జయంతి రోజు మంచి కార్యక్రమం చేశారు. దీనికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మీ మనిషిగా మీకు ఏ కష్టం ఉన్నా మీకు అందుబాటులో ఉంటూ రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఒక ముద్ర అంటే పేదవాడికి కష్టం వస్తే మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన ఎమ్మెల్యే ఉన్నాడు అనే విధంగా మన పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చూపించిన అభిమానానికి ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ